తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ 30 తారీఖున జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నవంబర్ 7-30 మధ్యలో దశల వారీగా ఎన్నికలు జరగబోతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కదా. నవంబర్ 7న ఛత్తీస్గఢ్, మిజోరాం ఎన్నికలు జరుగుతాయి. మిజోరాం, ఛత్తీస్గఢ్ 2వ దశ నవంబర్ 17న జరుగుతుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆ ఎన్నికలు 17న జరుగుతాయి. తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30 జరుగుతాయి. వీటన్నిటి యొక్క కౌంటింగ్, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 30న జరుగుతుంది. అంటే వచ్చే నూతన సంవత్సరంలోకి నూతన ప్రభుత్వాలతో ఈ రాష్ట్రాలు ప్రవేశిస్తాయనేది మనకు చాలా స్పష్టమవుతుంది. ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల ఏర్పాట్లు, పాటించాల్సినటువంటి నిబంధనలు, వీటన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ ముగ్గురు ఈరోజు ప్రధాన కమిషనర్ అజయ్ ఈరోజు ప్రకటించారు. మిగిలిన ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఇందులో కీలకంగా తెలుగువాళ్ళకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నవంబర్ 30న ఒకే విడత జరగటం అన్నది ముఖ్యమైన అంశం. కౌంటింగ్ 30వ తారీఖే. ఒక ఓటర్లు జిహెచ్ఎంసీ పరిధిలోనే 1 కోటి మంది ఉన్నారని చెప్పి అక్కడ చెప్తోంది. 3 కోట్ల మంది పైన ఓటర్లు తెలంగాణలో ఉన్నారు. ఇంకా ఇతర అంశాలు, సాంకేతిక వివరాలు చాలా ఉన్నాయి. కానీ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పాలనలో ఉంది, రాజస్థాన్ కూడా కాంగ్రెస్ పాలనలో ఉంది. నిజానికి మధ్యప్రదేశ్ కూడా కాంగ్రెస్ గెలిచింది, కానీ బీజేపీ మధ్యలో ఆ ప్రభుత్వాన్ని కూలదోసి తాము అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ 3 చోట్ల కూడా విజయ అవకాశాలు లేవని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుంది. మొదట్లో వాళ్ళకి రాజస్థాన్ మీద కొంత ఆశ ఉండేది, కానీ రాజస్థాన్ మీద కూడా తర్వాత ఆశ తగ్గిపోయింది. తెలంగాణలోనే నిజానికి పోటాపోటీ ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి వెళ్ళారు. కానీ మొదట్లో చాలా ఉత్సాహంగా మేమే వస్తాం అన్న వాళ్ళు ఉసురని పడిపోయారు. నిజానికి ఇప్పటివరకు అభ్యర్థులని ప్రకటించడం కాదు, ఎంపిక చేయడంలో కూడా చాలా చోట్ల సమస్యలు, సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఎన్నికల ఫలితం అనేది చాలా కీలకమవుతుంది. అసలు బీజేపీకి ఇంకెక్కడ ఏమన్నా అవకాశం ఉందా లేదా అన్నటువంటిది కూడా ఇప్పుడు తేలిపోయే పరిస్థితి. అలాగే ఇండియా కూటమిలో చేరకుండా ఇండియా బీజేపీ 2 సమదూరం, అంటే కాంగ్రెస్ 2 సమదూరం అని చెప్పినటువంటి బీఆర్ఎస్ యొక్క విధానం కూడా ఇక్కడ పరీక్షకు, టెస్ట్కు గురవుతుంది. ముందేం చెప్పినా తర్వాత ఏదో ఒక వైఖరి తీసుకునే పరిస్థితి కూడా వాళ్లకు రావచ్చు. మజ్లిస్ అనేది కూడా మిగతా చోట్ల కంటే ఇక్కడ ఒక 7 నుంచి 10 స్థానాల వరకు వాళ్ళు వాటి మీద ప్రభావం చూపించేటటువంటి శక్తిగా కూడా ఉంది. ఏదైనా తెలంగాణలో ఇంతవరకు ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ తన అభ్యర్థులను 4 తప్ప అందరినీ ప్రకటించింది. మిగతా వాళ్ళు ఆ స్థాయిలో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. పొత్తుల గురించిన చర్చలు కూడా తెగలేదు. బీజేపీ అంతర్గతంగా తీవ్ర సమస్యలు ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు కొంత అనుకూల వాతావరణం ఉందని సర్వేలు అవి ఇవి చెప్పినప్పటికీ కూడా ఎన్నికల్లో గెలిచేంత ప్రభావం చూపించడానికి కావాల్సిన విధాన స్పష్టత, అభ్యర్థుల ప్రకటన, ఇట్లాంటివి కాంగ్రెస్ చేసుకోవాల్సి ఉంది. సిపిఐ, సిపిఎంతో మేము వెళ్తామని మొదటి చెప్పిన బీఆర్ఎస్ తర్వాత ఆ అవకాశం లేకుండా దాన్ని దెబ్బతీసి ఏకపక్షంగా ప్రకటన చేసిన సంగతి తెలిసింది. అది అయిన తర్వాత కాంగ్రెస్తో కూడా చర్చలు జరిపారు వాళ్ళు, కానీ ఇంకా అది ఇంకా తుది రూపం రాలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వేగవంతం కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకోటి, పొత్తులే ఉండకపోతే కనుక చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి ఇంకో కూటమిగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మధ్యలో మజ్లిస్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ దేశంలో 3వ కూటమి కేసీఆర్ నాయకత్వంలో రావాలని ఒక ప్రకటన చేస్తున్నారు, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ఒక ప్రకటన చేసింది, మీరు బీఆర్ఎస్తో ఉంటారో మాతో ఉంటారో తేల్చుకోండి అంటే మేము కూడా తలుపులు తీసే ఉన్నామని. మజ్లిస్ మటుకు మేము బీజేపీ బీఆర్ఎస్కు బలపరుస్తాము, మేము పోటీ చేయని చోట కేసీఆర్ నాయకత్వాన్ని బీఆర్ఎస్ అని వాళ్ళు ప్రకటించి ఉన్నారు. ఈ లోపల జనసేన కూడా 32 స్థానాల్లో చేస్తానని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ కొద్ది వ్యవధిలో వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు పరిమిత ప్రభావమే చూపిస్తారు. చాలా విచిత్రంగా తెలంగాణ ఎన్నికల్లో కులాల వారీగా ముఖ్యంగా ఒక సామాజిక వర్గం ప్రభావం చాలా ఉంటుందన్న హైప్ చాలా ఉంది. నేనైతే అలా ఒక కులం ఏదో ఎన్నికలను ప్రభావితం చేస్తుంది అనుకోవట్లేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైనా చాలా, ఇప్పుడు ఎన్నికల అనౌన్స్మెంట్ వస్తుందని దాదాపు ఈరోజు వస్తుంది, ఇదే తేదీ కూడా విడుదలయ్యింది. ఇంతకుముందే చాలామంది సూచించారు అదే వచ్చింది. ఇంకా పార్టీలన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి నుంచి
చాలా స్పీడ్ పుంజుకునే అవకాశం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఓటర్లు కూడా అంతే ఆసక్తిగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు తప్పనిసరిగా చాలా నిర్ణయాత్మకమైన డెసిసివ్ వేడిక్ట్ నిర్ణయాత్మక తీర్పు ఇస్తారంటంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వస్తున్న ఈ ఎన్నికలు చరిత్ర కొత్త పరిణామాలకు, తర్వాత ఇప్పటి వరకు కొత్త రాష్ట్రం, ఇప్పటి నుంచి ఉండే పరిస్థితి వేరుగా ఉంటుంది. కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను నిలబెట్టుకోగలిగితే జాతీయ నిలబెట్టుకోవటం కాదు, మధ్యప్రదేశ్ పోయింది అయినా మళ్ళీ తెచ్చుకోవటం, ఏదైనా ఇండియా కూటమి అనేదానికి ఊపు వస్తుంది అన్నది ఒకటి. ఇక్కడ ఏమాత్రం కాంగ్రెస్ గెలిచినా కానీ బీజేపీకి అది పెద్ద శరాఘాతం అవుతుంది. జమిలీ ఎన్నికలు పెట్టాలి అని చాలా ఊగిసలాడి ఉరుతలుగి ఆ చర్చ పెట్టి ఒక కమిటీ కూడా పెట్టి ఇన్ని చేసిన వాళ్ళు ఆ ప్రమేయం లేకుండా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలే ప్రకటిస్తున్నారంటే బీజేపీ యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిలింది. ఇట్స్ అట్ లోయెస్ట్ ఎంప్ అని ఒకటి మనకు స్పష్టమవుతుంది. ఇంకా ఇతరమైనవి కూడా మనం తొందరలో వివరాలు కూడా మనకు తెలుస్తాయి. ఏదైనా ఎన్నికల కోసం సంకుచితత్వాలు లేకపోతే మత రాజకీయాలు ఇట్లాంటివి పెరగకుండా, అసాంఘిక శక్తులకు అవకాశం ఇవ్వకుండా ధన ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుందనే ఎన్నికల సంఘం దాన్ని అరికట్టడానికి చాలా చిట్కాలు, చాలా యంత్రాంగాలు ప్రకటించింది. గత నుంచి ఇటువంటివి ఉన్నప్పటికీ కూడా అవి ఆచరణలో అంతగా అక్కడికి రావట్లేదు. మరి ఈ ఎన్నికల్లో అయినా ఏమైనా అవి కొంత ఎక్కువ పనిచేస్తాయేమో చూడాలి. ఓటర్లు కూడా పరిస్థితిని సరిగ్గా మదింపు వేసి ప్రజాస్వామికమైన ఒక తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత అంతిమంగా ఓటర్ల మీదే ఉంటుంది.